సెప్టెంబర్ 19 నుండి ప్రారంభమయ్యే టోర్నమెంట్ కోసం సిఎస్కే పెద్ద రోడ్ మ్యాప్ ని సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యంగా జట్టు బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ జట్టులో ప్రధాన ప్లేయర్ అయిన ధోనిపై చక్కటి విశ్లేషణ చేశాడు. ఈ సందర్భంగా ధోని ఏ స్థానంలో బ్యాటింగ్ కి వస్తే బాగుంటుంది అనే విషయానికి సంబంధించి చర్చ జరుగుతున్న సమయంలో హస్సీ కీలక వ్యాఖ్యలు చేశాడు. మైక్ హస్సీ ఏమన్నాడంటే, ధోని రిటైర్మెంట్ ప్రకటించినా కూడా చెన్నై జట్టు తరపున అద్భుత ప్రదర్శన చేస్తాడు అనే నమ్మకం నాకుంది. ధోని ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలనే విషయానికి సంబంధించి విపరీతమైన చర్చ జరుగుతోంది. నా అంచనా ప్రకారం ధోని 4వ స్థానంలో ఆడితే బ్యాటింగ్ చేయడానికి పర్ఫెక్ట్ గా సరిపోతాడని నా అభిప్రాయం. ఆ స్థానంలో ధోని బ్యాటింగ్ వస్తే జట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే మిడిల్ ఆర్డర్ లో ఉన్న ప్రతి ఒక్కరూ పరిస్థితిని బట్టి అటు ఇటు మారడానికి అలవాటు చేసుకోవాలి. జట్టు కూర్పు ఎలా ఉంటుందో ఇంకా తెలియదు. ప్రస్తుతానికి సన్నాహక దశపై దృష్టి పెట్టామని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మరి ఈ ఐపీఎల్ లో ధోని ఏ స్థానంలో దిగి మెరుపులు మెరిపిస్తాడో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.